బస్ పంపించడం గైడ్ పంపించడం అంతా చూసుకుంటారు. నెక్స్ట్ పనిని తాలూకా ఎస్ఐ ఇద్దరు అక్కడ హోల్డ్ చేసి పెడతారు. బస్ లని హోల్డ్ చేసి పెట్టి లైన్ లో పెట్టేసి ఆయన చెప్పాలి ఏ బస్ వాళ్ళు కాదు ఇంకా కాంటాక్ట్ లో ఉంటారు. అక్కడ లోన్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఆ రెండు బస్సులని పంపిస్తారు. ఓకే జార్ఖండ్ వెళ్లి వలస కార్మికుల కోసం 13వ తారీఖున మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ట్రైన్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి 1396 మందిని పంపిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి పోలీస్, రెవెన్యూ, రైల్వేస్, ఆర్టీసీ, ఫైర్ వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలస కార్మికులకి వాళ్ళ ఫుడ్ విషయంలో గానీ హెల్త్ విషయంలో గానీ వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విషయంలో కానీ ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా వాళ్ళని సక్రమంగా పంపించడానికి ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందరూ కోఆర్డినేషన్తో పనిచేసి దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో సుమారుగా ఒక 1400 మంది జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వలస కూలీలు ఉన్నారు. వారందరినీ కూడా వారి స్వస్థలాలకు రేపు సాయంత్రం ఒక ట్రైన్ ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 24 కోచ్లతో రేపు ట్రైన్ ఏర్పాటు చేశాం. అది వీలైనంత వరకు రేపు 5 to 6 మధ్యలో ఆ టైం కన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. 1396 మందిని మనము రేపు ఈ యొక్క జార్ఖండ్ కు పంపబోతున్నాం. దీనికి సంబంధించి పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా ఆర్టీసీ, అంతేకాకుండా ఫైర్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఈ రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి, ఏ తహసీల్దార్కు ఏ వర్క్ అప్పచెప్పాలనే దాని మీద ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేశాము. టోటల్ గా రేపు 1396 మంది వారి స్వస్థలాలకు జార్ఖండ్ పంపారు.